రామాయంపేట మున్సిపల్ పరిధిలో పనిచేస్తున్న ఏఎన్ఎంలు ఆశా వర్కర్లతో మున్సిపల్ కార్యాలయంలో నేడు స్థానిక చైర్మన్ జితేంద్ర గౌడ్ ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు. ప్రజలు అనారోగ్యాల బారిన పడకుండా ఆరోగ్య కార్యకర్తలు కృషి చేయాలని, ఏవైనా అనారోగ్యం సమస్య ఉంటే సమాచారం అందించాలని ఆయన ఏఎన్ఎంలకు ఆశా వర్కర్లకు సూచించారు. ప్రజల ఆరోగ్య విషయాలు తెలుసుకునేందుకు ఆశా వర్కర్లు ఏఎన్ఎంలు కృషి చేస్తున్నారని, వారి కృషి అభినందనీయమని ఆయన అన్నారు. రామాయంపేట మున్సిపాలిటీలో కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా ప్రజలు సహకరించాలని, ప్రజలు ఆరోగ్యంగా ఉండటం కోసం అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని మున్సిపల్ చైర్మన్ పల్లె జితేంద్ర గౌడ్ తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ రమేష్తో పాటు నాయకులు నాగేశ్వరరెడ్డి, బాలు, మాల్యాల కిషన్, బాసం శ్రీనివాస్, మున్సిపల్ సిబ్బంది, ఆశా వర్కర్లు, ఏఎన్ఎంలు పాల్గొన్నారు. నన్నైతే రైతులు అనగానే భయపడతారు అన్న ఆలోచన ఉన్నారు. వాడు ఆడదు కానీ బయట రైతుల కోసం తీమన్నారు కమిషనర్ గారు. మా మేము ఏఎన్ఎంలతో రివ్యూ పెట్టుకోవడం జరిగింది. ఆరుగురు ఏఎన్ఎంలు కోమట్పల్లి, గొల్పార్తి, రెండు తాండాలు, రామాయంపేట ఉన్న 12 వార్డ్స్ వాళ్ళు డైలీ ఎట్లా చేస్తున్నారు అనేది దాని మీద రివ్యూ చేయడం జరిగింది. వాళ్ళు కూడా డైలీ పోయి ఈ ఢిల్లీ ఎవరైతే ముస్లిమ్స్ వెళ్ళారో వాళ్ళని కూడా ఎవరన్నా చుట్టాలని కూడా ఇక్కడికి రావద్దని చెప్తున్నాము. అదేవిధంగా ఎవరికైనా ఏ వాళ్ళలో అయినా ఎవరికైనా జ్వరం కానీ ఇంకా ఏ ప్రాబ్లం ఉన్నా హెల్త్ పరంగా ఏ ప్రాబ్లం ఉన్నా మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలని చెప్పేసి చెప్పడం జరిగింది. ఈరోజు ఒక బాబు 1.5 ఇయర్ బాబు పాపన ఒక నిమిషం కదా బ్రెయిన్ ట్యూమర్తో ఒక హాస్పిటల్లో మరణించడం జరిగింది. ఇక్కడ నీమ్స్ హాస్పిటల్ హైదరాబాద్లో ఆ డెడ్ బాడీ వస్తుంది. వాళ్ళు ఇక్కడ బైరం దీక్షిత తండ్రి పేరు రాజు, బైరం రాజు. వాళ్ళ పాప ఈరోజు హైదరాబాద్లో మరణించడం జరిగింది. ఆ డెడ్ బాడీ వస్తుంది. అదేవిధంగా ఏ ఇన్ఫర్మేషన్ ఉన్నా వీళ్ళను ఆశా వర్కర్స్ ఏఎన్ఎంలను మాకు తెలపాలని చెప్పడం జరిగింది. ఇది వారానికి ఒకసారి ఒక రివ్యూ లాగా మేము తీసుకుంటున్నాం. సహకరిస్తున్నారు ప్రజలు కూడా ప్రజలకు బయటకు రావద్దని కోరుకుంటున్నాం. ఇప్పటి వరకు రామాయంపేట చాలా సక్రమంగా జరుగుతుంది. మార్నింగ్ 6 to 10 షాపులకు అయినా ఎక్కడైనా వాళ్ళు వస్తున్నారు. మరి కొందరు ఒక కొందరు యువకులు వాళ్ళు వస్తున్నారు, వాళ్ళని కూడా రావద్దని చెప్పేసి మనవి చేసుకుంటున్నాం.